అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మరి ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మండా గ్రిడ్ లో మరి వేలాది మందికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీకు తెలుసు, 40 రోజుల్లోనే మనకి ఎలక్షన్ ఉంది. దగ్గర 5 సంవత్సరాలు, మరి ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఒక్క అవకాశం అంటే మీరందరూ ఓటు వేయడం, ఆయన గెలవడం జరిగింది. కానీ ఈరోజు ఈ 5 సంవత్సరాలు చూసుకుంటే ఈ రాష్ట్రం అన్ని విధాలా వెనక్కి పడిపోయింది. ఈ రాష్ట్రం ప్రభుత్వం చేసిన పనికి ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు. ఇటు వచ్చే ఉద్యోగస్తులు అయితేనేమి, అలాగే వర్తకులు, అలాగే కాంట్రాక్టర్లు, అలాగే సర్పంచులు కానీ ఎంపీటీసీలు ఎంపీలు ఎవరు కూడా సంతోషంగా లేరు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈయనకు అనుభవం లేదు. అనుభవం కాదు, ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే ఆయన మరి ఒక మొండోడు అంటారు మన గ్రామాల్లో, అలాంటి మొండోడు తప్పించి తెలివైనవాడు కాదు. అందుకోసం ఈరోజు మన రాష్ట్రం అన్ని విధాలా వెనక్కి పడిపోయాం. మరి ఒకటి మీ అందరూ తెలిసి ఈరోజు ఏ రోజు అయితే మన చంద్రబాబు నాయుడుకి విడిచిపెట్టి ఈయనకి ప్రభుత్వం ఇచ్చాడో ఆ రోజు రాబడి తప్పించి ఇప్పటివరకు ఒక పైసా పెరగల. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు. అలాగే మరి ఈరోజు చాలా సఫల్లో చెప్తున్నాడు, నేను బీసీలకి ఎస్సీ ఎస్టీలకి చాలా పదవులు ఇచ్చానని. పదవి ఇచ్చాడు కానీ ఎక్కడ అధికారం వల్ల మనందరూ తెలుసు, మన పక్కన ఉన్న బొత్స సత్యబాబు ధర్మం ప్రసాద్ ఒక్క గుమ్మస్థాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోలేరు. అలాంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. అంటే మొత్తం ఒక 5 రెడ్డిని పెట్టేసుకున్నాడు. ఒకటి విజయసాయి రెడ్డి, ఒకటి వైవి సుబ్బారెడ్డి, ఒకడు రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి, అలాగే పెద్దిరెడ్డి గురించి మిథిన్ రెడ్డి. ఈ 5కి మొత్తం రాష్ట్రాలు పనిచేసి ఈ 5 కూడా దోచుకోవడం మీ అందరూ చూస్తున్నారు. ఈరోజు ఏ విధంగా దోచుకున్నారంటే ఈ 5 జగన్మోహన్ రెడ్డి కలిపి మనల్ని మొత్తం మోసం చేశారు. చాలా మంది అనుకుంటారు బట్టలు నొక్కుతున్నాడు డబ్బులు ఇస్తున్నారని. డబ్బులు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఆడుకుంటున్నాడు. ఈరోజు 100 రూపాయల ద్వారానే ఈరోజు మళ్ళీ ఆయన ఎలక్షన్ చేయాలని చూస్తున్నాడు. ఈరోజు ఉన్న ఈ 5 ఆయన కలిపి ఏ విధంగా దోచుకున్నారంటే, ఈరోజు ఇసుక ఉంది, నాగావరం పక్కన ఉంది, మనం ఈరోజు ట్రాక్టర్ 5,000, అదే చంద్రబాబు నాయుడు అయ్యాంలో ఉచితంగా ఇచ్చాం. ఈరోజు ఒక లారీ 30,000 రూపాయలు, 30,000 రూపాయలు పెట్టి నేను కూడా ఒక లారీ కొన్నాను. రసీదు అడిగితే రసీదు ఇచ్చే పరిస్థితి లేదు. మరి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏమన్నా కలెక్టర్ గారు 30,000 ఇచ్చాను రసీదు ఇవ్వడం లేదంటే, ఒకటే చెప్తున్నాడు, అయ్యా మీరు మినిస్టర్గా చేశారు, మినిస్టర్ గారు మీకు తెలుసు ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి కనీసం అటు చూడొద్దు అని చెప్తున్నాడు, కన్నెత్తి కూడా చూడొద్దు అని చెప్తున్నాడు అని. అంటే వేలాది కోట్ల రూపాయలు ఈరోజు జగన్మోహన్ తెలుసుకోవడం నిజమా కాదా? ఈరోజు ఒక ఇసుకే కాదు, ఈరోజు మనం మైన్స్ చూద్దాం. 20 mm చిప్స్ మరి చంద్రబాబు నాయుడు హయాంలో 3,000 ఉండేది ట్రాక్టర్, ఈరోజు 2,500 ఉండేదని సోదరుడు చెప్తున్నాడు. ఈరోజు 5,500 అంటే ఇటాలతో 5,500. మరి మీరు చిరకబాబు కృష్ణ దగ్గర ఒక నల్ల డ్రెస్ వేసుకున్న ప్రైవేట్ సైన్యాన్ని పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పెట్టారు. వాళ్ళు ఒకటే అంటున్నారు, మాకు ట్రాక్టర్కి 1,000 రూపాయలు ఇచ్చండి, మీరు ఎంత దోచుకున్నా పర్లేదని. ఎంత దోచుకున్నా పర్లేదు అంటున్నారు. మన ఇంటి నుంచి మట్టి పక్కింటికి అయ్యారన్నా ఈరోజు 1,000 రూపాయలు కావాలంటున్నారు. ఇలాంటి ప్రైవేట్ సైన్యాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టి వేలాది కోట్ల రూపాయలు ఈరోజు దోచుకున్నాడని సన్నగా తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.